నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, త్రిలోకాలని శాసించి అలాగే త్రిలోక పాలకులైనటువంటి మన యొక్క మానవుల యొక్క భక్తుల యొక్క తల్లిదండ్రులు లాంటి వారైనటువంటి పార్వతీ పరమేశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి నామము మంత్రము సర్వేశ్వరుడు మనకి జ్ఞానము విద్య ఉద్యోగం వ్యాపారాభివృద్ధి జరగడానికి మరియు వివాహం అవడానికి మరియు పిల్లలకు జ్ఞానము విద్య మరియు ఉద్యోగము వివాహము మరియు భక్తుల కోరికలు తీర్చే పరంధాముడైనటువంటి పరమేశ్వరుడు, లోక రక్షకుడు మరియు భక్త రక్షకుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క ఈ దివ్యమైనటువంటి నామాన్ని ప్రతి సోమవారము కూడా మీరు ఆ నామాన్ని పుష్పాలతో పరమేశ్వరుని యొక్క చిత్రపటం కానీ మీ పూజా మందిరంలో ఉన్నట్లుంటే లేదా విగ్రహం ఉన్నట్లుంటే శివలింగం ఉన్నట్లుంటే 108 పుష్పాలు 108 సార్లు చేయడానికి సిద్ధం చేసుకుని దీపారాధన చేసి పరమేశ్వరునికి చిత్రపటం ఉన్నట్లుంటే మరియు శివలింగం ఉన్నట్లుంటే మరియు అభిషేకానికి నీరు, ఆవు పాలు, ఆవు పెరుగు, గంధము, విభూతి, కుంకుమ మరియు ఒట్టివేళ్ళు, లవండరు, సెంటు మరియు అరటిపళ్ళు, కొబ్బరికాయ సిద్ధం చేసుకోవాలి. నైవేద్యానికి అరటిపళ్ళు, కొబ్బరికాయ మరియు మీరు ఇంట్లో చేసుకునేవి పరమేశ్వరునికి అభిషేకం చేయండి. వీటితో ఫస్ట్ మీరు మొదటిసారి దీపారాధన చేసి 108 పుష్పాలు సిద్ధం చేసుకుని శివలింగం ఉన్నట్లుంటే మీకు కాస్త నీళ్ళతో అభిషేకం చేసి శుభ్రంగా తుడిచి పరమేశ్వరుని లింగాన్ని తుడిచిన తదుపరి మీరు ఈ అభిషేక ద్రవ్యాలు మరియు మీకు శక్తి ఉంటే కనుక పళ్ళ రసాలు, యాపిల్ జ్యూసు, యాపిల్ పండు రసము మరియు దానిమ్మ రసము మరియు సపోటా రసము మరియు అద్భుతమైనటువంటి దానిమ్మ పళ్ళు రసము మరియు కమలా పళ్ళ రసము మీరు సిద్ధం చేసుకోవాలి. అలాగే చెరకు రసము మరియు మీకు లభించిన పళ్ళతో మీరు అభిషేకం చేసుకోండి పరమేశ్వరునికి. ప్రతి సోమవారం తెల్లవారుజామున చేసుకోవడం వలన శుభప్రదంగా ఉంటుంది. దీపారాధన చేయండి, అభిషేకం ప్రారంభించండి. మీ గోత్రనామాలు మరియు శివ అష్టోత్తర శతనామావళి నామాలు, సహస్రనామావళి చదువుకుంటూ పరమేశ్వరునికి పూజ చేయండి. అలాగే అభిషేకం చేయండి. చిత్రపటానికైతే పుష్పాలతో పూజ చేయండి. 108 పుష్పాలతో 108 సార్లు పూజ చేయండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు ప్రతి సోమవారం మీరు పూజ చేసి పరమేశ్వరు అనుగ్రహం వలన మీ కుటుంబ సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కనుక మీరు ఆ అభిషేకం చేసుకుంటూ ఈ నామాన్ని కూడా చదువుకుంటే మీకు పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి, మీ కోరికలు తీరుతాయి. మనోకామ్యాలు ఏవైతే ఉన్నాయో మీ మనసులో అనుకున్నవి అవి తీరడానికి అవకాశం ఉంది. కనుక ప్రతి సోమవారం పరమేశ్వరునికి అభిషేకం చేసుకోండి. మంచి జ్ఞానము విద్య మీకు వివాహం అవడం కానీ అన్ని రకాల రంగాల్లోనూ మీరు అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. కనుక ఆ అభిషేకం చేసుకుంటూ ఈ నామాన్ని స్మరించండి. ఆ నామాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. ఓం సర్వస్మై నమః, 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 ఓం సర్వస్మై నమః,
ఓం సర్వస్మై నమః ఓం సర్వస్వై నమః ఓం సర్వస్వై నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వస్వై నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వస్మై నమః ఈ నామముతో 108 సార్లు అభిషేకం చేస్తే ఈ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో మరియు నీరు కాశీ గంగ మరియు ఆవు పాలు పెరుగు మరియు గంధము మరియు విభూతి భస్మము మరియు కుంకుమ పసుపు మరియు యాపిల్ పండు యొక్క రసము దానిమ్మ పండు యొక్క రసము మరియు కమలాపళ్ళ యొక్క రసము చెరుకు రసము మరియు మీ శక్తి మేరకు సేకరించండి సేకరించి అభిషేకం చేయండి అలాగే సెంటు పన్నీరు ఒట్టివేళ్ళు మరియు ఇవి అభిషేకం ఈ మధురమైనటువంటి పళ్ళ రసాలు అయిన తదుపరి వాటిలతో అభిషేకం చేసి మీరు ఆ తీర్థాన్ని మీ కుటుంబ సభ్యులకు ఇవ్వడం కానీ మీరు స్వీకరించడం వలన పరమేశ్వరుని యొక్క పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు పొందండి. ప్రతి సోమవారం స్వామికి అభిషేకం చేసిన తదుపరి మీరు ధూపం అగరబత్తులతో ధూపం ఇవ్వడం 3 సార్లు ఇచ్చిన తదుపరి మీరు తెచ్చుకున్నటువంటి అరటికాయ అరటిపళ్ళు దానిమ్మ పళ్ళు మరియు కొబ్బరికాయ ఇవి నైవేద్యాలు మీ కొంచెం అభిషేకానికి కొంచెం నైవేద్యానికి కొంచెం ఈ మధుర పదార్థాలు ఓ పక్కన పెట్టుకుని మధురమైన పదార్థాల రసముతో పూజ అభిషేకం చేసిన తదుపరి మీరు ఇవి కూడా నైవేద్యం పెట్టండి. ఓ పక్కన పెట్టుకున్నవి ఈ పళ్ళు కూడా నైవేద్యం పెట్టిన తదుపరి కర్పూర హారతి ఇవ్వండి. ఈ నామము మంత్రంతో పూజ అయిన తదుపరి అభిషేకం అయిన తదుపరి మీరు అష్టోత్తర శతనామావళి చదువుకున్న తదుపరి మీరు హారతి ఇవ్వండి. పరమేశ్వరుని యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి పరమేశ్వరుని అలంకరించండి. గంధము మరియు విభూతి అలంకరించండి లింగానికి, అలాగే గంధం అద్దండి. దానిపైన గంధం పైన కుంకుమ బొట్టు పెట్టండి. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత పుష్పాలతో అలంకరించి పుష్పాలతో పూజ చేయండి. పూజ చేసిన తదుపరి మీరు హారతి ఇవ్వండి పరమేశ్వరునికి లింగానికి. మీరు ఇంటిళ్ళు పాది అందరూ కలిసి హారతి స్వీకరించి స్వామివారిని దర్శించుకుని ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో నైవేద్యం పెట్టిన ఫలాలు అవి స్వీకరించండి. పరమేశ్వరుడు అనుగ్రహం పొందండి. అలాగే చిత్రపటం ఉన్నట్లుంటే గంధము విభూతి చల్లండి. అలాగే పుష్పాలతో 108 సార్లు ఈ మంత్రంతో పూజ చేయండి. చేసిన తదుపరి మరియు పసుపు కుంకుమ విభూతి గంధము స్వామివారికి సమర్పించిన తదుపరి గంగతో ఒక ఆకు తీసుకుని ఆకులో ఉన్నటువంటి కాశీగంగ మీ ఉన్నటువంటి మీ పాత్రలో చల్లుతూ స్వామి వారి యొక్క చిత్రపటానికి పరమేశ్వరుని చిత్రపటానికి ఇలా చల్లుతూ 3 సార్లు చల్లిన తదుపరి మీరు ధూపం పరమేశ్వరుని చిత్రపటానికి ధూపం ఇవ్వండి. ధూపం ఇచ్చిన తదుపరి మీరు ఏమి చేస్తారంటే నైవేద్యానికి అరటిపళ్ళు కొబ్బరికాయ దానిమ్మ పళ్ళు యాపిల్ పళ్ళు మరియు చెరుకు రసం మరియు నారింజ అయినటువంటి వాటిల యొక్క పళ్ళు మరియు బత్తాయి పళ్ళు మరియు కమలా పళ్ళు నైవేద్యం అరటిపళ్ళు నైవేద్యం పెట్టి మధురమైనటువంటి ఫలాలు నైవేద్యం పెట్టి పరమేశ్వరునికి హారతి ఇవ్వాలి. కర్పూర హారతి ఇచ్చిన తదుపరి అక్కడే కూర్చొని ఈ నామాన్ని మంత్రాన్ని 3 సార్లు స్మరించుకోవాలి. అలాగే మీకు శక్తి ఉన్నట్లుంటే జపము స్మరణ మరియు పఠన చేయడం వలన పరమేశ్వరుని కరుణా కటాక్షాలు మీరు పొందగలరని మేము కోరుకుంటున్నాం. కనుక ఈ ప్రతి సోమవారం పరమేశ్వరుని చిత్రపటానికి పుష్ప పూజ మరియు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవడం, అలాగే మీకున్నటువంటి పరమేశ్వరుని యొక్క లింగము లింగానికి అభిషేకము పళ్ళ రసాలతో మరియు
మధుర ద్రవ్యాలతో అభిషేకము మరియు నైవేద్యము సమర్పించి మధుర పదార్థాలతో నైవేద్యం సమర్పించుకున్న తదుపరి పాముని శుభ్రపరచి మీరు అలంకరించి పుష్పాలతో పూజ చేసి మరియు మీరు స్వామివారికి హారతి ఇచ్చి ధూపము హారతి నైవేద్యం సమర్పించుకుని పరమేశ్వరుని యొక్క అనుగ్రహ దర్శించుకుని అనుగ్రహ కటాక్ష వీక్షణను మీరు పొందుతారని మేము కోరుకుంటున్నాం. ఇలాగ మీ శక్తి మేరకు మాత్రమే మీరు చేసుకోండి. ఎక్కువ శక్తి లేదు, మా ఇంట్లో శివలింగం లేదు అనుకున్న వాళ్ళు పరమేశ్వరుని యొక్క చిత్రపటం కానీ లేదా పార్వతి పరమేశ్వరుడు ఉన్నటువంటి ఇద్దరు ఉన్నటువంటి చిత్రపటం కానీ ఉన్నట్లుంటే పూజ చేస్తూ మొదటగా మీరు స్వామివారికి దీపారాధన చేసి పుష్పాలు సిద్ధం చేసుకుని చిత్రపటం మీద నీళ్లు చల్లాలి. ఒక ఆకుతో కానీ పువ్వుతో కానీ కాస్త నీళ్లు 3 సార్లు చల్లి అప్పుడు మీరు గంధము మరియు విభూది పసుపు కుంకుమతో పూజ చేసి పుష్పాలతో పూజ చేయండి నామంతో. అలాగే ధూపం ఇవ్వండి. మీకు మధుర పదార్థాలు చెప్పాను, మీ యాపిలు మరియు అలాంటివి నైవేద్యం పెట్టేయండి. తదుపరి అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. కుట్టిన మీ కోరికలన్నీ చెప్పుకొని మీ కష్టాలు తొలగాలి, అంతా శుభం కలగాలని కోరుకోండి. తదుపరి మీరు హారతి ఇవ్వండి స్వామికి. హారతి ఇచ్చి పరమేశ్వరుని అనుగ్రహం పొందండి. కనుక మీకు చిత్రపటం ఉంటే చిత్రపటానికి నైవేద్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవడం, మాకు శక్తి లేదా అనుకుంటే మీరు చిత్రపటానికి మాకు శక్తి ఉంది అనుకుంటే మరియు పరమేశ్వరుని శివలింగానికి పూజ చేసుకోవాలని అభిషేకం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం. ఓం నమ శివాయ.